దర్శనాలకు ఏమైందంటే ఓన్లీ మైండ్ కూల్ అవుతుంది, బాడీలో టెన్షన్ అలాగా ఉంది. యోగాలో ఎదుర్కొంటే ఫిజికల్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి ఏమంటే బాడీ కూల్ అవుతుంది, మైండ్ అలాగా ఉంది. అప్పుడు రీసెర్చ్ చేశారు అనమాట, యోగా చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి చూశారు మైండ్ ఇంకా డిస్టర్బ్ ఉంది, మెడిటేషన్ చేసిన మైండ్ బాగుంది, బాడీలో కండరాల్లో టైట్నెస్ అలాగే ఉంది. ఎందుకు అని చెప్పేసి రీసెర్చ్ చేసినప్పుడు తేలింది ఏంటంటే అటు మైండ్ ఇటు బాడీ ఒకేసారి క్లబ్ చేసి చేసే ఏకైక ఎక్సర్సైజ్ ఇది. ఇది చేసుకుంటే మర్చిపోకండి 200 ఫిజికల్ డిజార్డర్స్కి ద ఓన్లీ సొల్యూషన్. ఐడియాస్ ఉంది, ఇండివిజువల్ పవర్స్ ఉంటారు, ప్రపంచం ఎక్కడ మంది వెళ్తారు చేసుకుంటే ఐడియాస్ దొరుకుతుంది. కండరాలు నొప్పులు తలనొప్పి అది బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మొట్టమొదట ఎఫెక్ట్ అయ్యింది కండరాలు నర్వలు సెల్స్ అని అవన్నీ తగ్గుతాయి. ఓకే జాగ్రత్త, నెక్స్ట్ జాగ్రత్త సార్. ఇది ద బెస్ట్ స్కిల్ టు లెర్న్ చదవండి. Project relaxation is the best tool to learn at the beginning of stress management training. Progressive relaxation is a technique for muscle relaxation, which was developed by Dr. Edmund Jacobson at the office theory. It's the premise that the body responds to anxiety provoking thought and events with muscle tension. నీకు కోపం వచ్చిందంటే నోరు వస్తుంది, నోరు వచ్చినట్టు తలనొప్పి వస్తుందా? కోపం తెచ్చుకోవడం వేరే రసం, తర్వాత వస్తుంది నే రసం అంటే రసాలే. కండరాలు అనేది టైట్ అవుతుందంటే టెన్షన్ అంటే ఏంటి టైట్, రిలాక్సేషన్ అంటే ఆపోజిట్, యాంగ్జైటీ అంటే టైట్, రిలాక్సేషన్ అంటే ఆపోజిట్, డిప్రెషన్ అంటే డెప్పమోకం టైట్, నవ్వితే రిలాక్స్. కండరం టైట్ అవుతుంది లూజ్ అవుతుంది, నువ్వు ఆగి నవ్వితే లూజ్ అయినాయి, గట్టిగా మనసులో బాధపడితే టైట్ అయినాయి. నిరంతరం బాధపడుతూ కూర్చుంటే ఉంది కండరాలు అన్నీ టైట్ అయిపోతున్నాయి. కండరాలు టైట్ అయిపోతుంది, మనసు బాగోదు, తలనొప్పి వస్తుంది, ఒళ్ళొప్పులు వస్తుంది, అబ్డోమెన్ తినదై కలగకపోవడం ఇంత చేసినా కానీ మోషన్ అయితే కొన్ని మోషన్స్ కూడా వచ్చేస్తాయి. చదవండి ఒకసారి నెక్స్ట్ సో జాగ్రత్త నెక్స్ట్ పాజిటివ్ విత్ ప్రాగ్రెస్ రిలాక్సేషన్ మంచి రీసెర్చ్ చేశారు అనమాట. ఆ రీసెర్చ్ ఏంటంటే ఎవరికైనా సరే ట్రీట్మెంట్ ఓసిడి అంటే వచ్చిన వాళ్ళు బరువు తినేస్తుంటే చూసిన వాళ్ళు యాంగ్జైటీ ఉండేదా భయం ఆందోళన టెన్షన్ భయం వాళ్ళు అండ్ ఆల్సో సోమటైజేషన్ డిజార్డర్ అంటే ఎప్పుడు కడుపు నొప్పను గ్యాస్ ప్రాబ్లమను తలనొప్పను నడు నొప్పను శరీర జబ్బులో ఉంటుంది కానీ శరీర జబ్బు కాదు. టెస్ట్ చేస్తే ఏమీ లేదంటారు కానీ పెయిన్స్ ఉంటుంది, కొట్టమంట ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, ఏంటో తెలియదు. 32 లక్షణాలు ఉంటాయి, నేను రాసిన బుక్లో చదువుకోండి. 32 లక్షణాల్లో ఏ 12 ఉన్నా సరే సొమాటైజేషన్ డిజార్డర్ కదా లెక్క. దాంట్లో రకరకాలు ఉంటాయి, సొమాటో ఫామ్ పెయిన్ డిజార్డర్ అంటారు నొప్పి, సొమాటో ఫామ్ అబ్డామినల్ డిజార్డర్ అంటారు కడుపు నొప్పి, సొమాటో ఫామ్ ఫేస్ డిజార్డర్ అంటారు పారాలసిస్ వచ్చాడలాగా అయిపోతారు. అలా రకరకాల సమటోఫామ్ డిజార్డర్స్ ఉంటాయి. ఇవన్నీ వేస్తే ముందు వెళ్ళదు డాక్టర్ దగ్గరికి, అన్ని స్కానింగ్లు తీసుకుంటాం అంటే ఎక్కడ కూడా ఏమి దొరకదు కానీ పెయిన్ తగ్గుందా తగ్గదు. అండ్ ఆల్సో మైగ్రైన్, ఎంతమందికి ఉంది మైగ్రైన్ ఇక్కడ? ఒకటి రెండు అంతేనా? ఇన్సోమ్నియా నిద్ర పట్టకూడదు, ఫెటీగ్ మాటికి ఎప్పుడు చూసిన సార్ అలా ఉన్నాడు. ఐడియస్ ఇరిటబుల్ మోషన్ అయితే మోషన్ అయిపోతుంది, అయితే చచ్చి రావాలి, గడ పెడ కూడా ఐబీపీ ఇటువంటి సుమారు ఒక 200 ఫిజికల్ కంప్లైంట్స్ కి సైలెంట్ పెట్టండి. నిన్న కూడా ఇలాగ 2 ఫోన్ వచ్చింది.